ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం కేంద్రాల నుంచి ప్రసారం. అనగా అనగా ఒక ఆఫీసు నాటిక. రచన శ్రీ ఘంటసాల నరసింహారావు. నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్. ఇందులో శ్రీతులు ఎంఆర్ బోస్, జేవి సుబ్బారావు, సీతంరాజు పుణ్యరామ్, అడవి శంకర్రావు, నందివాడ నాని, పండ్లమూడి మోసిస్ ప్రభాకర్, పివి సుబ్బారావు, కుమారి నారపరెడ్డి త్రివేణి పాల్గొన్నారు.
ప్రభుత్వం
స్వామి ఇలాంటి వాళ్ళకి జీవనాన్ని పోషిస్తుంది. ఇలాంటి వెంకటరామయ్యను మీ గుడి దగ్గర వేసుకుంటాను కదయ్యాన్ని పట్టుకుని అసలు వెంకటరామ ఎలా వెళ్ళొచ్చి అసలు వెంకటరామని మాకు కావాలని చెప్పాలి అలాంటి ప్రయత్నం ఎంతమంది మీ ఇద్దరు అసలు వెంకటరామ ఎవరు ఎవరు అని మనలో దేశం అయితే ఈ పట్టుకుని వెంకటరామ ఎవరు మధ్య డిప్యూటీ డైరెక్టర్ గా శ్రీ జానకిరామ్ ఎంఏ నియమించబడినట్లు మీకు సరిపడి వచ్చింది చూడండి. వస్తే ఆ జానకిరామ్ గారిని నేనే మీరు ఆశ్చర్యపడే ప్రయోజనం లేదు, ఆలోచించిన లాభం లేదు. అందరూ మీ మిషన్లు కూర్చోండి. మిషన్ ఈ వెంకటరామయ్య గారు తన పేరు సుమారు 3 నెలలుగా తగ్గటం లేదంటూ కంప్లైంట్ చేశారు. అది కాక అలాంటి కంప్లైంట్స్ అనేది మీ ఆఫీస్ మీద వస్తున్నాయి. రెడ్ టేప్ చాలా అసహ్యం. అందుకే మీ ఆఫీస్ కు సర్ప్రైజ్ ఇచ్చేయాల్సి వచ్చింది. పేరా చూస్తే పరిస్థితి ఎలా ఉంది? దానికి మీ సంజయ్ విషయం ఏంటి? సార్ మీ సర్వేషన్ చెప్తూ ఒక క్రమశిక్షణ లేదు, చెప్తూ పని మీద శ్రద్ధ లేదు, చూస్తూ మీరంతా ఏదో అమ్యూజ్మెంట్ కోరుకున్నట్టుగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆఫీస్ పనిని ఇక్కడ పనిచేయడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామని మీరు ఎవరు అనుకున్నది? అసలు మీరు కూడా సామాన్య ప్రజలైన సంగతి మీరు మర్చిపోయారయ్యా. చూస్తూ అంచేత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చూస్తూ మీకు ఈ ఉద్యోగాలు అవసరం. ఎన్నిసారి సార్ నేను ఒక్కసారి క్షమించండి సార్, నాకు ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. నేను తప్పు చేస్తే నా పై వాళ్ళు క్షమించరని నేను గుర్తుంచుకున్నట్లే ఇది హెచ్చరికగా మీరు గుర్తుంచుకోండి. మిస్టర్ జగన్నాథన్ సార్, యువర్ నాట్ ఎక్స్ప్లెయిన్ వై దిస్ ఆఫీస్ హస్ బికమ్ ఏ పాలస్ ఫర్ డ్రామాస్. ముందు ఈ వెంకటరామయ్య గారి పనిగా చూడండి. వస్తాను. ఒక నీ పార్ట్ నో మిషన్ ఆఫ్.